हेलो फ्रेंड्स नमस्ते वेलकम टू अरविका गार्डन वीडियो एंटे मन गार्डन कोई वेजिटेबल्स वच्चायंडि वाटिनि हार्वेस्ट चेसुकुंदाम चाला रोजुलु अवुतुंदि कदा वीडियो तीयक चूडंडि चिक्कुडुकाय बागा वच्चिंदंडि इदि फस्ट टाइम अंडि ई सीजन की फस्ट मन हार्वेस्ट चेयडमु इदि चिन्नगा उंदि सीड्स कूडा बागा वच्चायि अंटे इदि मन हार्वेस्ट कु सिद्धंगा उंदंडि दीन्नि इप्पुडु मन हार्वेस्ट चेसुकुंदाम బాగా వచ్చాయండి చిక్కుడుకాయ కాకుండా ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా ఉన్నాయండి మన గార్డెన్ లో వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇది కనుపు చిక్కుడు లాగా ఉంది చిన్నగా పొట్టిగా కాస్తుందండి ఈ చిక్కుడు చూడండి టెర్రస్ మీద చిక్కుడుకాయ ఫస్ట్ టైం అండి ఇదివరకు పండించలేదు కుండీలలో పండించిన ఫస్ట్ టైం ఇది చిన్నగా ఉంది కదా అండి మంచి టేస్ట్ కూడా బాగుంటుంది సీడ్ కూడా చాలా పెద్దగా అయ్యిందండి లోపల చూడండి సీడ్స్ చాలా పెద్దగా అయిపోయినే గింజలు బాగున్నాయండి కూర టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఉంటే ఇంకా నా దగ్గర రెండు రకాల చిక్కుళ్ళు ఉన్నాయి ఇదో రకం చిక్కుడు ఇది అయితే బానే కాస్తుందండి చిక్కుడుకాయ ఈ సీజన్ కి ఇది ఫస్ట్ హార్వెస్ట్ ఇది నేను కుండీలో పెట్టానండి మన సిమెంట్ కుండీలో పెట్టాను ఇక్కడ ఉంది ఇది ఒకటే ప్లాంట్ ఎక్కువ ప్లాంట్స్ కూడా కాదు ఒకటే ప్లాంట్ బాగా గ్రోత్ వచ్చింది మంచిగా కాస్తుంది కూడా దీట్లా గోడ మీద పెట్టానండి దీన్ని ఇక్కడ ఉన్నాయి ఇంకా సీడ్స్ అయినా కాయలు మాత్రమే తెంపుతున్నాను చాలా బాగా పెరిగిందండి చిక్కుడు ఇక్కడ కొన్ని ఉన్నాయండి ఇంకా అటు బయట సైడ్ కూడా ఉందండి చిక్కుడు అటు గోడకి బయట సైడ్ కూడా వెళ్ళింది ప్లాంట్ అటు కూడా తింపాలి ఇక్కడ ఇక్కడ ఉంది ఇంకా ఇది మనం ఆర్గానిక్ గా పండిస్తున్నాం కాబట్టి కూర టేస్ట్ కూడా బాగుంటుందండి తొందరగా ఉడుకుతుంది మనం బయట తెచ్చిన మార్కెట్ లో తెచ్చిన దానికంటే మనం పండించే కూరగాయల టేస్ట్ బాగుంటుంది మళ్ళీ తొందరగా ఉడుకుతుంది ఇది మొత్తం వచ్చేసిందండి గోడ సైడ్ ది కూడా ఇట్లా మనం తీగని గుంజితే ఇట్ వచ్చేసింది లోపల ఉన్నాయి కాయలు చూడండి ఎంత ఎల్లిందో కదా బాగా వచ్చిందండి హాఫ్ కేజీ పైనే ఉంటుంది మీకు ఇంకో రకం చిక్కుడు ఉంది అని చెప్పాను కదండి ఇదేనండి ఇది పింక్ కలర్ లో పూస్తుంది దీని కాయ మాత్రం కొంచెం వెడల్పుగా ఉంటుంది ఇదో రకం చిక్కుడు నెక్స్ట్ ఇంకో వెజిటబుల్ ని హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ చూసారా వంకాయ ప్లాంట్ అండి ఇవి కూడా కొన్ని ఉన్నాయి ఇది లైట్ గ్రీన్ కలర్ ఇది
అయిపోయాయండి. ఇది ఇంకో ప్లాంట్ అండి, బ్లాక్ లాంగ్ పింజలు. ఇది బాగా కాస్తుందండి, టేస్ట్ బాగుంటుందండి. ఇది ఇదైతే బాగా కాస్తుందండి, కాయలు ఎప్పటి కాస్తూనే ఉంటుంది. బ్లాక్ బ్రింజాలు ఇంకా చాలా పిందలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇంకా ఇంకా 2 డేస్ అయితే పెద్దగా పెరుగుతాయి, అప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది. ఇది గుత్తి వంకాయ ప్లాంట్ అండి, ఇవి కూడా బాగా పెరిగాయండి. వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇవి గుత్తిగా కాస్తాయండి. ఇది ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది, గుత్తి వంకాయ. ఇక్కడ 2 బీరకాయలు ఉన్నాయండి, వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకొకటి ఉంది. ఇది కాయలు ఉండడం వల్ల తీగ పెరగట్లేదండి, దీన్ని కాయలు తెంపేద్దాం. బాగున్నాయండి బీరకాయలు. నేను మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఇది మన జామ ప్లాంట్ అండి. ఇది నేను బ్లాక్ బకెట్లో పెట్టాను. ఇది 100 రూపీస్ టబ్ అండి. ఇది దీనిలో పెట్టిన జామకి, జామ ప్లాంట్కి చూడండి ఎంత బాగా కాసిందో కాయలు. ఒక కాయ మన అరచేతి అంత పెద్దగా ఉందండి. ఇది తైవాన్ జామ అండి. ఇది వరకు కూడా 2 కాసాయి, వాటిని తెంపేశాము. వీటిని ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకున్నాం. చూడండి ఎంత పెద్దగా ఉందో ఒక్కొక్క కాయ. ఇంకా చాలా ఉన్నాయండి కాయలు, ఇంకా చాలా కాస్తున్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఒక్క కాయ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో, బిగ్ సైజులో వచ్చిందండి. దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇప్పుడు మనం. చూడండి ఎంత పెద్దగా ఉందో కాయ, జామకాయ. ఇంకొకటి ఉందండి, దాన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇదైతే సర్ప్రైజ్ అండి, ఇంత పెద్ద కాస్తుందని అనుకోలేదు. బకెట్లోనే బకెట్లో పెట్టిన చెట్టుకే ఇంత కాస్తుందని అస్సలు అనుకోలేదు. అంటే మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్, మనం కంపోస్ట్ వాటిని బట్టి కూడా కాయ సైజ్ అనేది పెరుగుతుంటుంది. చాలా పెద్ద కాసిందండి ఇది తైవాన్ జామ. బాగుంది చూసారా ఇంత పెద్దగా ఉందో. నెక్స్ట్ ఇంకా వేరే వెజిటేబుల్ని హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది వింగుడు బీన్స్ అండి. వింగుడు బీన్స్ కూడా వచ్చేసాయి. ఇది నేను ఫస్ట్ టైం అండి గ్రో చేయడం మన టెర్రస్ మీద. కాయడం కూడా ఫస్ట్ టైం అండి. ఇది నేను పెట్టడం, సీడ్ పెట్టడం కూడా ఫస్ట్ టైమే. చూద్దాం, ఒకసారి చూద్దాం అనేసి పెట్టాను. వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. అంటే ఇది కర్రీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా, చూద్దాం. ఒకసారి తెంపేసి వండుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఇలా ఉన్నాయండి వింగుడు బీన్స్. దీన్ని మన తెలుగులో రెక్కల చిక్కుడు అని అంటారు. ఇవి కాసి చాలా రోజులు అవుతుందండి. కొన్ని నేను సీడ్ కానీ వదిలేసాను, ప్లాంట్ కొంచెం ఎదగట్లేదనేసి ఉంచేసాను కొన్ని. ఇవైతే లేతగా ఉన్నాయి, మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకా ఉన్నాయండి, బాగానే కాస్తున్నాయి ఇవి కూడా. వెరైటీ అనొచ్చు దీన్ని. మనం మార్కెట్లో ఇవి దొరకవు కదా, మనం టెర్రస్ మీదనే పండించుకునే ఛాన్స్ ఉంటుంది ఇటువంటివి. మార్కెట్లో మనం చూడము, వీటిని కొనలేం కూడా, బయట అసలు దొరకవు కూడా. రేర్ ప్లాంట్ అండి ఇది. ఇది ముదిరినట్టుంది. నేను చెప్పాను కదా కొన్ని సీడ్కు వదిలేశానని, ఫస్ట్ కాసిన కాయలని. ఇది కూడా ముదిరింది, ఇక్కడ కూడా ముదిరిపోయినాయండి. ఇవైతే లేతగా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి లేతవి, వాటిని హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఒకటి ఉందండి, ఇక్కడ ఒకటి ఉంది. వీటిని తెంపకపోయేసరికి ప్లాంట్ ఎదగట్లేదు ఏమో, అందుకే ఇప్పుడు
లేతగా ఉన్న వాటిని నేను తెంపేశాను ఇవైతే ముదిరిపోయినాయండి ఇవి ఉంచేద్దాం సీడ్ కని ఉంచేద్దాం వీటిని ఇక్కడ కింద ఉన్నాయండి రెండు ఇవైతే చాలా లేతగా ఉన్నాయి చూడండి చాలా బాగా కాసాయి కదా ఇక్కడ చూడండి యాపిల్ బేర్ అండి మంచిగా పెరిగాయి చూడండి యాపిల్ లానే షేప్ వచ్చింది పెద్ద కాసాయండి ఇవి బయట మన మార్కెట్ లో దొరికే కాయలానే పెద్ద కాసాయి ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో కదా సైజ్ మాత్రం బిగ్ సైజ్ లా కాస్తున్నాయి అంటే ఇది ఫస్ట్ టైం అండి కాయ రావడం తీసుకొచ్చి 8 మంత్స్ అవుతుంది నెక్స్ట్ టైం బాగా కాస్తుందేమో ఫస్ట్ టైం ఫ్లవరింగ్ బానే వచ్చింది కానీ అన్ని ఫ్లవర్స్ అన్ని రాలిపోయాయి చూడండి ఒకటి తెంపుదాం వీటిని ఇది కొంచెం పండినట్టు ఉంది దీన్ని తెంపేసుకుందాం చూడండి యాపిల్ షేపే ఉందండి ఇది సేమ్ మనం గ్రీన్ యాపిల్ లాగా ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇంకా ఉన్నాయి కానీ తెంపచ్చు రెడ్ అయితాయేమో అనేసి ఉంచేస్తున్నా వీటిని కొంచెం రెడ్ అయినప్పుడు తెంపుదాం అనేసి ఉంచేస్తున్నా ఇవైతే తెంపేశాను ఈరోజు ఇక్కడ కొన్ని కాకరకాయలు ఉన్నాయండి ఆ ప్లాంట్ కాకర పాద అయిపోయిందండి ఉన్న కాయలని తెంపేసుకుందాం చూడండి కాకరకాయలు కూడా బాగానే కాసాయండి ఇక లాస్ట్ అండి కాకరకాయలు నెక్స్ట్ ఆ ప్లాంట్ తీసేయాల్సిందే ఇవేనండి ఈరోజుటి హార్వెస్ట్ మన వంకాయలు జామ బీరకాయలు కాకరకాయలు దేశీ చిక్కుడు వింగ్డ్ బీన్స్ అండి దీన్ని రెక్కల చిక్కుడు అని కూడా అంటారు ఇదేనండి ఈరోజుటి హార్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్